Very, very sorry. Hey. Hey, Tatara, you're not going to do anything? No.
ప్రాణంలా పెంచానే నా బంగారు తల్లి పిల్లి చచ్చిపోయిదయ్యా. నీకేమైనా బుద్ధి ఉందా? అసలే చలికాలం, అర్ధరాత్రి, శనిలు స్నానం చేయించొద్దని చెప్పి చెప్పాను. నీకు జ్ఞానం ఉందా? అయ్యో, స్నానం చేయించేటప్పుడు చావలేదయ్యా. మరి బుద్ధగా తడిచిపోయిందని పిండాను, చచ్చిపోయింది. పిండేవా? దేన్ని? పిల్లినే. పిల్లిని పిండేవా? వినడానికి ఏదైనా తడిగుడ్డా లేక నిమ్మకాయ బద్దరా? మా ఇంట్లో పనిచేసే కుర్రాడు గురించి నాకు ఆయనకి మాట మాట వచ్చింది. ఆయన అరిచారు, నేను అరిచాను. చివరికి నేను ఏం పశువులా కొడతారా చంపుతారా అన్నాను. అంతే, పట్టుకుని ఇలా కొట్టేశారు. మా పుస్తకాల్లో మేము కూడా ఇదే రాశాం. తర్వాత ఏం జరిగిందో చెప్పు సుజా. నేను ఏడుస్తూ వెళ్ళి పడుకున్నాను. ఆయన మెల్లిగా వచ్చి పూలు తీసి నా తల్లో పెట్టారు. ఆ తర్వాత? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం వేస్ట్ అయ్యి. చూడమ్మా సుజా, కొత్తగా మేము పడకటింటి ముచ్చట్లు పార్ట్ టూ రాయిపోతున్నాం. కొత్త పాయింట్ ఒకటి డీల్ చేయబోతున్నాం. దాని పేరేమిటో తెలుసా? దూరంలో దగ్గరతనం. అయ్యో రామా, అదేమిటండి? అసలు ఏమిటంటే, హస్బెండ్ అనేవాణ్ణి కాస్త దూరంగా ఉంచితే అతను మనకు దగ్గర కావాలనుకుంటాడు. ఒక బంతిని దూరంగా ఉన్న గోడకు విసిరి కొడితే అది ఎలా మన దగ్గరకు వస్తుందో, ముగుడనేవాడు కూడా అలాగే మన దగ్గరకు వస్తాడు. అంటే ఏం చేయాలంటారండి? ఏముందమ్మా, కొద్ది రోజులు మీ ఆయన ఏదన్నా ఊరు పంపే. పంపితే? నువ్వు దగ్గర లేకపోవటంతో ఒంటరిగా ఉన్న అతనికి 24 గంటలు నువ్వే గుర్తొస్తావు. పక్క చూస్తే చాలు, రెక్కలు కట్టుకుని ఎప్పుడు నీ దగ్గర వాలిపోదావా అనుకుంటాడు. నా అనుభవంతో చెప్తున్నానమ్మా. ఇప్పుడు డాక్టర్ చదువుతున్నాడే మా రెండో కొడుకు, వాడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఎప్పుడు పుట్టాడు? ఒకసారి మా ఆయన్ని బలవంతంగా కొడైకెనాల్ పంపించాను. ఒక్క వారం రోజులు ఒంటరిగా ఉండేసరికి అబ్బా చలి 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 అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. 3 రోజులు బెడ్రూమ్ లోంచి నన్ను బయటకు రానివ్వలేదు. అంతే, 9 నెలలు అయ్యేసరికి వేడి వేడిగా మా వాడు. అయితే నేను మా ఆయన్ని పంపిస్తాను. ఊటీయా? ఇప్పుడెందుకు ఊటీ? అయ్యో రామ, చెప్తే అర్థం చేసుకోరే ఉంటండి. అక్కడ మన ఎస్టేట్ ఉందిగా, దాన్ని మంచి చెడ్డ చూసుకోపోతే ఎలా? ఎస్టేట్ చూసుకోవడానికి మన మేనేజర్ ఉన్నాడుగా. ఎవరో జీతానికి ఉన్న వాళ్ళు ఏం శ్రద్ధగా చూస్తారండి? మనది అన్నాక అడపదడప అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. సుజా, ప్రశ్న చలి సీజను, నా ప్రాణం తీకు. అయితే మరీ మంచిది. ఆ వెంకటేశ్వరుడి దయవల్ల చలి చలిని ఇక్కడికి పరిగెత్తికి వస్తారు. ఇప్పుడు వెళ్ళక తప్పదంటావా? లేకపోతే అస్తమానం మీ ఎదురుగా నేను, నా ఎదురుగా మీరు కూర్చుంటే ఏం బాగుంటుందండి? కొన్ని రోజులు దూరంగా ఉంటే అటు ఎస్టేట్ కి మంచిది, ఇటు మనకి మంచిది. రేపే బయలుదేరండి. మీకు వంట చేయడానికి తాతారావునో ఎవరినో కూడా పంపిస్తాను. అది కాదు, ఉండండి, ముందు మీ బట్టలు సర్దేసి వస్తాను. ముందు అయ్యగారు సామాన్లు పెట్టాయి, తర్వాత నాది దీంది పెట్టాయి. ఏంటి పెట్టేది? పిడకలు తట్ట. అయ్యగారు నేను ఇంకా రమ్మలేదుగా. ఆఖరి క్షణంలో చెబుతారు, అదేనా ఆయన టెక్నిక్? ఏ సత్యం బాబు, నువ్వు రావాలి? సత్యం కూడా వస్తాడండి, మేమంతా వస్తున్నాగా. వాడెందుకు ఏట్లోకి? మనం వెళ్ళేది ఊటి. నాలాంటి జెంటిల్మెన్ వెళ్ళాలి తప్ప ఇటువంటి చిల్లర పిల్లలు. ఏ సుజా, నువ్వు కూడా వస్తే బాగుండేది. ఊటి వెళ్ళి చాలా రోజులైంది, రారాదు? భలేవారండి, మీరు వెళ్ళి నేను వెళ్ళిపోతే ఇంటిని చూసుకునేది ఎవరు చెప్పండి? అయినా మీకు లక్షణంగా వంట చేయడానికి గౌరిని పంపిస్తున్నానుగా. ఏ గౌరీ, అంకులకి రుచిగా వంట చేసి పెట్టాలి. అలాగే అండి. ఏమిటి గౌరీ వంట? అయితే మనం ఇంకో 4 పౌన్లు లావైపోయినట్టు. ఏ సత్యం, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు కూడా మాత్రం రారాదు? ఏ సుజా, తీసుకెళ్తాను. వెళ్ళరా. సర్దుకుని పెట్టుతో వంటింట్లోకి వెళ్ళు. నువ్వు నన్ను చూసి ఏడుస్తున్నావు, నేను దీన్ని చూసి ఏడుస్తున్నాను, ఇది వాడిని చూసి ఏడుస్తుంది. ఎప్పుడు వదులుతుందో ఈ కర్మ. తూములు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము?